ఈరోజు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అసెంబ్లీ ప్రాంగణంలో తెలుగుదేశం శాసనసభ్యులు కౌన్సిల్ సభ్యులు వారి ప్రవర్తన చూస్తూ ఉంటే నిజంగా సభ్య సమాజం తలవంచుకునే విధంగా సిగ్గుపడే విధంగా ఉంది అసెంబ్లీ స్టార్ట్ అయింది కౌన్సిల్ స్టార్ట్ అయింది మంచి ప్రశ్నలు వేశారు ప్రశ్నలకు సమాధానాలు అడిగి తెలుసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరచాల్సింది పోయి అసెంబ్లీలో అయితే స్పీకర్ గారి పోడియం దగ్గరకు వచ్చి తాలిబొట్లు చూపిస్తాం స్పీకర్ పోడియంను గుద్దటం కౌన్సిల్లో ఇప్పుడే చూసాం వస్తా అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఎటు లేదు పారిపోయి వెళ్ళిపోయాడు ఆ కొడుకును వదిలేశాడు అతను అచ్చోసిన గాడిదిలాగా ఎంత దారుణం అంటే తాలిబట్లు పట్టుకొని పాదయాత్ర చేస్తున్నాడు అతను ప్రవర్తన అతని శ్రేష్టలు అతని ఎక్స్పీరియన్స్ అన్నీ తెలిసిందే కొత్తగా ఎవరైనా మాడపిల్ల వస్తుంటే పారిపోయే పరిస్థితి తాలిబట్టిట పట్టుకుని తీసుకెళ్ళాలంటే ఎవరు గడతారో తెలీదు అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో మీరు ప్రవర్తించాల్సినటువంటి ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసే విధంగా మీ యొక్క శ్రేష్టాలు ఉడుకుతూ ఉన్నాయి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నోత్తరాల సమయమో లేకపోతే జీరో అవర్లోనో ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడన్నా అన్యాయం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడన్నా మీరు న్యాయం చేయాలని ఆలోచన ఉంటే ఎక్కడన్నా తప్పులుంటే వెతికి చూపించాలి మాకు మేము ధైర్యంగా సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో ఎంత సుపరిపాలన చేస్తూ ఉన్నామో తేట తెల్లనయ్యే విధంగా మీకు చెప్పునే వాళ్ళం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా మీరు చేతగాక చేతులు ఎత్తేసి ఏమీ చేయలేక గుడ్డగాల్చి నెత్తినేయాలని ఓన్లీ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు డ్యాన్స్ పార్టీలాగా రోజు చెక్క భజనలు చేయటం దొరివేయటం కాగిసాల్చిన చేయటం మాట్లాడితే సారా సారా ఓన్లీ మీ నారా వల్లే వచ్చింది ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా చావులు జరిగినాయి అంటే మీ యొక్క నారావారి పరిపాలననే మీ నారా చావులు తెచ్చినాయి కాబట్టి అలాంటి సారా మీరు అమ్మారు కాబట్టి జరిగినాయి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేవని నిన్న చాలా ప్రస్ఫుటంగా మొన్న ముఖ్యమంత్రి గారు అంకెలతో చూపించాం ఇదిగో మీరు దొంగలు గజ దొంగలు మీ యొక్క టైంలోనే ఇలాంటివి జరిగినాయి అని కూడా మరి చెప్పాం తప్పకుండా తెలుగుదేశం వాళ్ళు ఎక్కడైనా మీ యొక్క శాష్టలు ఉడికిపోయినాయి మీరు తప్పిదాలు ప్రజలు చేత్కరించుకుంటూ ఉన్నారు పరిపాలనలో భాగస్వాములు అవ్వండి పరిపాలనలో ఎక్కడన్నా లోటుపాట్లుంటే ఎలుగెత్తి చాపితే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి స్వయంగా స్వీకరించి మేము ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు మేము ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తూ ఉన్నాం అనవసరమైనటువంటి వికృత చేష్టలు చేయొద్దని చెప్పేసి హితవు పలుకుతా ఉన్నాం మీ ద్వారా నమస్కారం